హాయ్ ఆల్, వెల్కమ్ టు కరీమ్స్ గార్డెన్. ఈరోజు అప్డేట్ ఏంటంటే, లాస్ట్ టైం చూసారు కదా మట్టి కుండలో వాటర్ మనం ఎలా యూజ్ చేసుకోవాలి అని. ఇప్పుడు మట్టి పాత్రలు అంటే కుకింగ్కి వాడే పాత్రలు మట్టితో చేసినవి ఇప్పుడు మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. అవి ఎలా తీసుకొని యూజ్ చేయొచ్చు, దాన్ని నాన్ స్టిక్గా ఎలా మార్చొచ్చు, అండ్ ఆల్సో దాన్ని క్లీనింగ్ ఎలా చేయాలి అనేది మీకు నేను చూపిస్తాను. మోస్ట్లీ మట్టి కుండల్లో ఏంటి అంటే కుక్ చేసినప్పుడు స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ని ఎలా తీయాలి అంటే, మనం బజార్ నుంచి తీసుకొచ్చిన మట్టి కుండల్ని శుభ్రంగా కడిగేసి తర్వాత ఒక గిన్నెలో పెట్టి బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి అందులో పోసి 3 డేస్ అలాగే ఉంచేసేయాలి. ఏం కాదు, మనం 3 డేస్ ఆ వాటర్లో ఉంచితే ఏంటి అంటే దాంట్లో ఉన్న స్మెల్ లాంటిది ఉండదు, మొత్తం క్లీన్ అయిపోతుంది. చూడండి, సో ఈ వెజల్స్ని 3 డేస్ ఉంచిన తర్వాత కొంచెం ఎండబెట్టేసి వాటర్తో కడిగేయండి. కడిగిన తర్వాత ఎండలో పెట్టి ఆయిల్ బాగా పెట్టండి దానికి. ఇది మనం నేను చూపించేది ఏంటి అంటే, మన కుకింగ్ వెజల్ మడ్డుతో ఏదైతే ఉందో దాన్ని నాన్ స్టిక్గా ఎలా చేయాలి అనేది కూడా మీకు చూపిస్తున్నాను. ఇది నాన్ స్టిక్కే చూపిస్తున్నానని కాదు, ఇందులో మీరు నాన్ స్టిక్ ఐటమ్సే కాదు మన పప్పు. చూడండి, మొత్తం ఆయిల్ పెట్టేసిన తర్వాత ఇలా లోపలంతా కూడా ఆయిల్ పెట్టేసి మంచిగా టోటల్గా మళ్ళీ దీన్ని మనం సిమ్లో స్టవ్ మీద పెట్టాల్సి వస్తుంది. ఓకే, సో నాన్ స్టిక్ యూసేజ్ తగ్గించేయండి ఆర్ 0 చేసేయండి. ఇలాంటి మట్టి కుకింగ్ వెజల్స్లో ఇదొక్కటే కాదు, జస్ట్ నేను ఒక కడాయిలాగా తీసుకొచ్చాను. మనకి చాలా పాత్రలు దొరుకుతున్నాయి, అవి కూడా తీసుకొచ్చి మీరు యూసేజ్ చేసే ముందు ఇలా క్లీన్ చేసుకొని ఆయిల్ పెట్టి ఎండబెట్టిన తర్వాత స్టవ్ మీద సిమ్లో పెట్టండి. స్టవ్ మీద ఎక్కువ శాతం చూడండి, స్టార్టింగ్ సిమ్లో ఉండాలి, తర్వాత మీడియం ఉండాలి, దాని తర్వాతనే హై వెళ్ళాలి. ఇలా అవుతే ఏంటి అంటే మట్టి ఏ విజిల్ ఏదైతే ఉందో మనం యూస్ చేసేది పగలకుండా ఉంటుంది. అండ్ బేసిక్లీ ఇప్పుడు చేసే ప్రాసెస్ ఏంటి అంటే మట్టి కుండ ఇంకా గట్టి కావడానికి చేసే ప్రాసెస్ ఇది. ఆయిల్ పెట్టేసిందా వేడి చేశాను, మంచిగా వేడైంది కదా, ఈ వేడైన వెజిల్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి చల్లటి వాటర్లో వేసేస్తున్నాను. చూడండి, ఏం కాదు, పగలదు. మీరు ఇంతకుముందు మార్కెట్లో తవా తీసుకొచ్చి ఉంటారు, స్టవ్ మీద పెట్టుంటారు, పగిలిపోయి ఉంటుంది. ఇట్స్ బికాస్ అది మనం కంప్లీట్ ప్రాసెస్ అవ్వలేదు కాబట్టి పగిలిపోతున్నాయి. సో ఇలా కాకుండా ఇలా చేస్తే మీరు కుండలు పగలకుండా చాలా కాలం వరకు ఉంటాయి. ఇది చూసారా, ఈ హీట్ని అబ్జర్వ్ చేసుకుని వాటర్ని కుండని గట్టి చేసేస్తుంది. సో ఈ ప్రాసెస్లో మనం కుండని ఆర్ కుకింగ్ వెజల్ని చాలా స్ట్రాంగ్గా చేస్తున్నాం. చేసిన తర్వాత ఇలా 2 డేస్ చేయండి. 2 డేస్ చేసిన తర్వాత 3rd డే, 2 డేస్ అయిపోయిన తర్వాత నేను వెజల్ పెట్టాను, బడ్ వెజల్ స్టవ్ మీద పెట్టి. ఇప్పుడు మీకు ఆమ్లెట్ నాన్ స్టిక్గా ఎలా అయిందో చూడండి. చూస్తున్నారా, ఇది నేను వెయిట్ చేశాను. ఇప్పుడు వెయిట్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తాను. వేసిన తర్వాత కుకింగ్ అనేది ఇందులో ఇప్పుడు నేను ఆమ్లెట్ వేస్తున్నాను. యూ కెన్ కుక్ పప్పు చికెన్ మస్తు టేస్ట్ ఉంటుందండి. పప్పు కూడా చాలా, పప్పు టమాటా ఇందులో చేశారంటే యమ్మీ. ఇప్పుడు చూడండి, నేను నాన్ స్టిక్ చెప్పాను కాబట్టి మీకు ఆమ్లెట్ వేసి చూపిస్తున్నాను. చూడండి, ఆమ్లెట్ ఎలా నాన్ స్టిక్లో ఎలా చేస్తాము సేమ్ అలాగే వచ్చింది, యమ్మీ ఆమ్లెట్. సో ఈ ఆమ్లెట్ చూసారు కదా, సో ఇలా మనకి ఓన్లీ ఆమ్లెటే కాకుండా మీరు ఇతర వెజిటబుల్స్ కూడా కుక్ చేయండి. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఆల్సో చూడండి వెరీ టేస్టీ. నాన్ వెజే కాదు, వెజ్ ఐటమ్స్ పప్పు టమాటా పాలకూర పప్పు ఇట్లాంటి వెజ్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ సమ్మర్లో మీరందరూ మంచిగా ఈ వెజల్స్ మడ్ వెజల్స్లో కుక్ చేస్తారనుకుంటా. చూడండి, ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ కూడా చెప్పేస్తాను. ఇందులో కొంచెం వేడిగా ఉండగానే నీళ్ళు పోసేయండి, నీళ్ళు పోసి నిమ్మకాయ పెట్టేసి అందులో దాంతో క్లీన్ చేయండి. ఎక్కువ సబ్బు సోప్స్ అలాంటివి ఏమి యూజ్ చేయకుండా నిమ్మకాయతో కడిగేసి పక్కకు పెట్టేయండి. లేదు కొంచెం క్లీన్ అవ్వాలి అనుకుంటే లిక్విడ్ జెల్ లాంటివి యూజ్ చేయండి, అది క్లెన్స్ అయిపోతుంది. ఓకే, హ్యాపీ కుకింగ్ మడ్ వెజల్స్. థ్యాంక్ యూ.